హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సేలు వీడియోస్. ఈ సమ్మర్లో హెల్తీగా మనం జ్యూసెస్ చేసుకుని తాగుతూ ఉంటాం కదా, అలాగే మనకు అప్పుడప్పుడు నీరసం కూడా వస్తుంది కాబట్టి ఈ ఎండ వల్ల. అలాంటి టైంలో మనం ఇలా డ్రై ఫ్రూట్స్తో మిల్క్ చేసుకుని తాగితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్. దీనికోసం ఇక్కడ నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ఏంటంటే జీడిపప్పుని, అలాగే డేట్స్ని, బాదం, కిస్మిస్, అంజీర్ అండ్ పిస్తాని తీసుకున్నాను. వీటిలన్నీ తీసుకున్న తర్వాత ఫస్ట్ డేట్స్లో ఉన్న సీడ్స్ని అన్నింటినీ కూడా రిమూవ్ చేసేయాలి. జస్ట్ ఇలా నైఫ్తో ఘాటు పెట్టామంటే మనకి ఈజీగా సీడ్ బయటకు వచ్చేస్తుంది. ఇలాగే మిగతా డేట్స్ అన్నింటినీ కూడా సీడ్స్ని సెపరేట్ చేసేసుకుని రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఏంటంటే ఒక బౌల్ తీసుకుని అందులో డేట్స్ని, అలాగే క్యాష్యూని, అలాగే పిస్తా, అంజీర్, కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నవన్నిటిని మిల్క్ పోసి మనం ఒక 1 అవర్ పాటు వీటిని నానబెట్టుకోవాలి. ఇలా పాలు పోసి మనం ఈ డ్రై ఫ్రూట్స్ని అన్ని నానబెట్టడం వల్ల ఇవి మంచిగా మిక్సీ పట్టినప్పుడు మనకి జ్యూసీగా మంచి క్రీమీగా వస్తాయన్నమాట. మునిగేంత వరకు మనం పాలు పోసుకుని నానబెట్టుకోవాలి. అలాగే బాదంను కూడా మనం ఓవర్ నైట్ నానబెట్టుకున్నా సరిపోతుంది, లేకపోతే అప్పటికప్పుడు చేసుకుంటే మనకి హాట్ వాటర్ పోసి నానబెట్టుకుంటే తొక్క ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇలా 1 అవర్ తర్వాత మనం నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ బాదంను యాడ్ చేసిన తర్వాత ఇవి పాలతో సహా మనం మిక్సీలో యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఫస్టే యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఒకసారి వీటిని మిక్సీ పట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులో నేను కొంచెం ఇలాచీని, అలాగే కొంచెం షుగర్ని వేసాను, జస్ట్ 1 టేబుల్ స్పూన్. అలాగే హనీని కూడా యాడ్ చేస్తున్నాను. షుగర్ వద్దనుకున్న వాళ్ళు హనీని 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. డేట్స్ కూడా వేసాం కాబట్టి షుగర్ సరిపోతుంది. చూడండి, ఒకసారి మిక్సీ పట్టుకోవాలి, మరి ఎక్కువ కాదు. ఫస్టే మనం కొంచెం ఇలా మిక్సీని పట్టుకుంటే ఏంటంటే మనకి డ్రై ఫ్రూట్స్ అన్నీ నలిగి మంచి క్రీమీగా వస్తుందన్నమాట మన మిల్క్ షేక్. నెక్స్ట్ ఇందులోకి మనం ఏంటంటే చల్లటి పాలను వేసుకోవాలన్నమాట. కూలింగ్లో ఉన్న పాలను వేసుకుంటే మనకి ఈ మిల్క్ షేక్ టేస్టీగా అనిపిస్తుంది. చూడండి చూడండి, క్రీమీ క్రీమీగా అనిపిస్తుంది కదా మిల్క్ షేక్, ఎంతో టేస్టీగా ఉంటుంది. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది అన్నమాట. హెల్త్ బాగాలేనప్పుడు మనం ఇలా ఒక గ్లాస్ తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఈజీగా కూడా అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీ ప్రాసెస్లో డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో చూపించాను కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం కొంచెం మర్చిపోకండి ఫ్రెండ్స్. లాస్ట్లో ఏంటంటే నేను ఫైనల్గా దీని గార్నిషింగ్ కోసం పిస్తాని, అలాగే డేట్స్ని యూస్ చేసి గార్నిష్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగారు దీన్ని. వన్స్ దీని కనుక మీరు చేసుకుంటే చాలా అంటే చాలా బాగుందని మీరే చెప్తారు. Thanks for watching my video.